ఆనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఉన్నట్టుండి 2 ఏళ్ల మధ్యలో రాజుల కాలం నాటి స్వరంగం బయటపడింది. స్వరంగం ఎంత లోతుకు ఉందో, ఎక్కడి వరకు ఉందో అని కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పామిడి పట్టణంలోని బొడ్రాయి సమీపంలో ఆముదల వీధిలో ఒక పెద్ద స్వరంగం బయటపడింది. ఆ స్వరంగం చూసిన పెద్దలు ఒకప్పుడు రాజుల కాలంలో ఇక్కడ రాజులు పరిపాలించారని, అంతేకాకుండా ఇక్కడ పురాతనమైన గుళ్ళు కూడా ఉన్నాయని, రాజులు వెళ్లడానికి స్వరంగం మార్గాలు కూడా ఏర్పరచుకునేవాళ్లని, నిధులు ఏమైనా ఈ స్వరంగంలో దాచి ఉండొచ్చని పెద్దలు ఆరోపించారు. ఈ స్వరంగం చూసిన కొంతమంది స్వరంగంలోకి నిచ్చెన వేసి దిగే ప్రయత్నం చేయగా, లోపలికి దిగే ప్రయత్నంలో నిచ్చెన 3 అడుగులు లోపలికి వెళ్లిపోతుండటంతో స్వరంగం ఇంకా చాలా లోతుగా ఉందని మధ్యలోనే వచ్చేశారు. ఇదిలా ఉండగా స్వరంగం చూసిన ప్రజలు స్వరంగంలో భారీగా నిధులు ఏమైనా ఉన్నాయేమోనని గుసగుసలాడుతున్నారు. అది చూసిన వ్యక్తి స్వరంగం లోపలి కుడివైపున కూడా స్వరంగ మార్గం ఉన్నట్టు గమనించారు. లోపల స్వరంగం చాలా దూరం వరకు ఉందని, ఇళ్లు కూలిపోయి ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయని స్వరంగంలోకి దిగిన ముద్దాలపురం మాబు అన్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్నా నమస్తే అన్న. బామిడి ప్రజలకు, బామిడి మున్సిపాలిటీ చైర్మన్ మేడం గారికి, ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము. పామిడి ఆమిదాల వీధి బొడ్రాయ్ వీధిలో ముదులాపురం మాబు నా ఇంటి దగ్గర అకస్మాత్తుగా 25 అడుగులు గుంత లోపలికి మన్ను కుంగిపోతూ పక్కన ఆ ఇంటి వాళ్ళకి ఈ ఇంటి వాళ్ళకి భయభ్రాంతులకి గురైనాము. అది ఏ విధంగా జరిగిందనేది తెలియదు, కానీ లోపల మాత్రం ఒక సొరంగం మాదిరిగా పెద్ద గుంతగా ఉంది. ఇది చూసి చుట్టుపక్కల మేము ఉండేటోళ్ళమంతా భయపడుతున్నాము. రేపు పొద్దున ఇంకా ఎంత లోపలికి పోతుందో ఏమో అని చాలా బాధగా ఉంది. దీనికి కమిషనర్ మేడం గారు వచ్చి చూసి చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది గుంత చూస్తే చాలా లోతుగా ఉంది, లోపల ఎంత లోతు ఉందనేది అర్థం కావడం లేదు. దీన్ని వచ్చి పరిశీలించి అది ఏమనేది చూసి జాగ్రత్త పడాల్సిందిగా, రాజుల కాలం మాదిరిగా గమనించి మాకు ఎలా ఉందినా స్వరంగం రాజుల కాలం మాదిరిగా ఉంది, దీనికి చూసి మేడం గారు వచ్చి పరీక్షించాల్సిందిగా కోరుకుంటున్నాను.